हरिः ओम तत्सत् सर्वेभ्यं नमो नमः। सैफ अली खान अने जिहादी लेदा करुड़ गट्टिन मतोन्मादी इद्दरु भार्यल्नी चाला आश्चर्यंगा अतनु हिंदू मतं निंचे एंचुकोवडं अनेदी चाला चाला विंतगा अनिपिंचिंदी नाकु। अंदुकनी इतनी चरित्रंता तव्वानंडि, इतनी चरित्रंता तव्विते चाला चाला నమ్మలేని నిజాలన్నీ బయటపడ్డాయి। ఇప్పుడు అందులోని ప్రతి ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ పోదాం। ఈ లవ్ జిహాద్ అనేటువంటి ఈ ఒక సరికొత్త ఐడియాని కనిపెట్టింది ఎవరో కాదు, ఈ సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే అని అనిపించేంతగా నాకు చాలా సంచలనమైన ఆధారాలు బయటపడ్డాయి। మనం బాలీవుడ్ లోని ఈ ఖాన్ల యొక్క చరిత్ర చూస్తే ప్రతి కానుగాడు ఏదో ఒక హిందూ అమ్మాయిని ఎత్తుకోబోతున్నాడు, ఇదేంటో విచిత్రం। ఈ షారుఖ్ ఖాన్ గాడేమో గౌరీ అనే ఒక చాలా చాలా మంచి మన హిందూ గౌరీమాత పేరు పెట్టుకున్నటువంటి ఒక అమ్మాయిని మార్చేసి గౌరీ ఖాన్ అని ఆమెకు పేరు కూడా మార్చేశాడు। వీడి గురించి ఇంకొక వీడియో చెప్తాను। ఈ గౌరీ అనే అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవడానికి వాడు బొట్టు పెట్టుకొని ఎలా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి తీరా ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను ఇస్లాం మతంలోకి బలవంతంగా ఎలా మార్చాడో ఆ వివరాలన్నీ చెప్తాను। మనం ఇప్పుడు విపులంగా చూస్తే సింపుల్ గా ఓవర్ వ్యూ లో ఈ షారుఖ్ ఖాన్ లవ్ జిహాద్ చేశాడు, తర్వాత అమీర్ ఖాన్ ఈ అమృత రావ్ తో లవ్ జిహాద్, తర్వాత అంతకుముందు ఎంతో మంది హిందూ నటులతో హిందీ హీరోయిన్లతో ఇతను అనేక అఫైర్లు నడిపాడు। ఇతని మొదటి భార్య రీనా దత్తు ఆమె కూడా ఒక హిందూవే, ఆమెను చిన్నప్పుడు ఇతను స్కూల్లో చదువుకునేటప్పుడే ట్రాప్ చేశాడు, అప్పుడే వీడికి నరనరాల్లో లవ్ జిహాద్ జన్మించుకోబోయింది। తర్వాత ఇమ్రాన్ ఖాన్ చూస్తే ఇమ్రాన్ ఖాన్ వైఫ్ అవంతిక, ఇదేమిటో ఇక్కడ మొత్తం స్త్రీలంతా హిందువులు పురుషులంతా ఖాన్లు। తర్వాత మలైకా అరోరా అని అర్బాజ్ ఖాన్ గారు పెళ్లి చేసుకొని మలైకా అరోరా ఖాన్ చేసి పెట్టాడు। ఇలా ఈ లిస్ట్ గోస్ ఆన్ ఆన్ అండ్ ఆన్। ఇంకా మన సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ యొక్క మొట్టమొదటి భార్య అమృత రావ్, ఈ అమృత రావ్ని పెళ్లి చేసుకొని పెళ్ళను కూడా నికా చేసుకొని వీడు అమృత రావ్ ఖాన్ అని పేరు మార్చాడు। తర్వాత ఆమెకు పుట్టినటువంటి సంతానానికంతా కూడా ఇస్లాం మతం ఇప్పించాడు, వాళ్ళందరికీ కూడా ఇస్లామిక్ పేర్లు పెట్టాడు। తర్వాత కరీనా కపూర్ని పెళ్లి చేసుకుని కరీనా కపూర్ ఖాన్గా చేశాడు। తర్వాత పుట్టిన కొడుకి తైమూర్ అని హిందువుల్ని ఊచకోత కోసిన హిందూ స్త్రీలను దారుణంగా హింసించి చెరిచి వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా అమ్మినటువంటి ఒక పరమ నీచుడు నికృష్టుడి పేరు వాడి కొడుకు పెట్టుకున్నాడు। అంతేకాకుండా వీడిప్పుడు నటిస్తున్న ఆది పురుష్ సినిమాల్లో రావణాసురుడు పాత్ర కూడా వేశాడు। సరే ఏదో పాత్రలు వేసుకొని డబ్బులు సంపాదించుకున్నాడా అంటే లేదు, మళ్ళీ రావణాసురుడు పాత్రలో నటిస్తూ శివుడు దేవుడు కాదంటాడు, అసలు భారతదేశమే లేదంటాడు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఒక చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిపి ఒక దేశంగా చేశారు, అంతకుముందు భారతదేశమే లేదంటాడు ఈ వెధవ అన్నారు వెధవ। వీడికి మామూలు మదపిచ్చి కాదు, మామూలు మతపిచ్చి కాదు వీడికి, వీడికి నరనరాన జిహాదే। ఉదయం లేస్తే జిహాదు, బాత్రూమ్కి వెళ్తే జిహాదు, వీడు ఒక జిహాదుకి మారు పేరు। ఈ జిహాద్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని పరిశీలించుకుంటూ పోతే వీడు పటౌడి ఫ్యామిలీ యొక్క అంకు విత్తనం అన్నమాట। ఈ పటౌడి ఫ్యామిలీ గురించి మనం చూస్తే ఇతని తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, ఈ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అనే అతను మొట్టమొదటి భారత క్రికెట్ టీం యొక్క కెప్టెన్. ఇతను అంతకుముందు బ్రిటిష్ ఇంగ్లాండ్ టీంలో ఒక నార్మల్ ప్లేయర్గా ఆడాడు, ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మన దేశానికి మొట్టమొదటి కెప్టెన్గా అయ్యాడు ఇతను। తరువాత ఇతని దగ్గర నుంచి లవ్ జిహాద్ అనేది ప్రారంభమైందండి ఈ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. మీరు చూస్తున్నారు ఇదే ఇతని ఫోటో. ఈ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి యొక్క భార్య ఎవరనుకుంటున్నారు? షర్మిలా టాగోర్. ఈ షర్మిలా టాగోర్ యొక్క చరిత్ర చూస్తే ఈమె ఒక బెంగాలీ నటి. ఈ బెంగాలీ నటి యొక్క లీనియర్ చూసుకుంటూ వెళ్తే
మనకి की ఈ షర్మిలా ठागूर మన రవీంద్రనాథ్ ठागूर గారి ఒక డిస్టెంట్ రిలేటివ్ ఒక దూరపు చుట్టం అన్నమాట ఈ షర్మిలా ठागूर ని ఇతను పెళ్లి చేసుకొని ఈ షర్మిలా ठागूर ఖాన్ అని చెప్పేసి పేరు మార్చాడు ఇంకా అతనికి మనసు తృప్తి చెందక ఆమెకు ఆయేషా బేగం అని పేరు కూడా పెట్టాడు ఆమె బొట్టు పెట్టుకోవడం మానేసింది హిందూ మతాన్ని వదిలేసి ఒక స్వచ్ఛమైన కరుడు గట్టిన ఇస్లామిక్ మతోన్మాదిలా మారిపోయింది ఒక షర్మిలా ठागूर అనే రవీంద్రనాథ్ ठागूर గారి ఒక దూరపు చుట్టం ఇలా ఈ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 1950 లోనే ఈ విధంగా లవ్ జిహాద్ ని భారతదేశంలో ప్రారంభించాడని మనం చెప్పుకోవాలి అతని అడుగుజాడల్లో నడుస్తూ మన సైఫ్ అలీ ఖాన్ అనే ఇంకొక మా పెళ్ళ మతోన్మాది కూడా తన తండ్రితో పోటీపడి ఒకేసారి ఇద్దరు హిందూ అమ్మాయిల్ని ఇస్లాం మతంలోకి దించాడు సింగిల్ అనే వాళ్ళు రాజపుత్ర వంశానికి చెందిన వాళ్ళు ఇది మనకు తెలిసిందే అటువంటి రాజపుత్ర వంశానికి చెందినటువంటి ఈ అమృత సింగ్ అనే వ్యక్తిని ఇతను ఏ విధంగా పట్టాడో పట్టేశాడు అలా పట్టేసి ఈమెకు ఇస్లామిక్ మతోన్మాదాన్ని నెమ్మది నెమ్మదిగా నూరిపోసి ఆమెను ఒక ఇస్లామిక్ మతోన్మాదిగా మార్చి తరువాత ఈ అమృత సింగ్ గారిని ఇతను పెళ్లి చేసుకొని అమృత సింగ్ గారికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలకి కూడా ఇస్లామిక్ మతాన్ని అవలంబించేలా చేయడం కాకుండా వాళ్ళకి పేర్లు కూడా పెట్టాడు సారా అలీ ఖాన్ ఇబ్రహీం అలీ ఖాన్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక హిందూ స్త్రీ జీవితాన్ని నాశనం చేసి ఇస్లాం మతంలోకి మార్చడమే కాకుండా ఆమెకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా ఇస్లాం మతంలోకే పెంచేశాడు ఎందుకంటే ఆమెను కూడా ఇస్లాంలోకి మార్చేశాడు కదా అంతటితో వీడు ఆగలేదు 2012 సంవత్సరంలో మళ్ళీ మన కరీనా కపూర్ ఖాన్ ని పెళ్లి చేసుకున్నాడు ఈమెకు పెళ్ళైన తర్వాత కరీనా కపూర్ ఖాన్ ని తోక తగిలించాడు కానీ ఈమెకు నికా చేసేటప్పుడు ఈమె ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఆమెకు ఇంకొక డిఫరెంట్ పేరు కూడా ఇచ్చారు కానీ ఆ ఇస్లామిక్ పేరు గనుక వాడితే ఈమె సినిమాలు ఎవరు చూడరని చెప్పేసి ఈమె ఆ ఇస్లామిక్ పేరును వాడకుండా కరీనా కపూర్ అనే ఒక హిందూ పేరును పెట్టేసుకొని ఈమె ఇంకా హిందువులను మోసం చేస్తూ ఉంది ఈ సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ పటౌడి ఖాన్ షర్మిలా ఠాగూర్ అనే ఒక హిందూని పెళ్లి చేసుకొని ఇస్లాం మతంలోకి మార్చాడు కదా దానికి ముందు ఇతను ఇంకొక హిందూ స్త్రీని కూడా డేటింగ్ చేసి ఆ హిందూ స్త్రీని కూడా ఇస్లాం మతంలోకి మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు ఆమె పేరే సిమి గారేవాల్ ఈ సిమి గారేవాల్ సినిమాల్లో నటిస్తూ ఇంకా టీవీలో కూడా అనేక షోస్ లో నటించేది కానీ ఈ సిమే గారే వాళ్ళతో ఆయన డేటింగ్ చేసి వాడుకొని వదిలేసాడు ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు ఇదే విధంగా ఈ మన్సూర్ పటౌడి ఖాన్ గాడు ఎంతో మంది హిందూ స్త్రీలను ఇస్లాం మతంలోకి మార్చి ఆ హిందూ స్త్రీలతో ఆ అనేక చాలా కాలం వరకు రిలేషన్షిప్స్ నడిపినట్టు మనకి చాలా చాలా రూమర్స్ కూడా ఉన్నాయి ఈ సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ ఖాన్ మన్సూర్ ఖాన్ యొక్క తల్లి సాజిదా ఈ సాజిదా మన భోపాల్ నవాబు గారి ఒకానొక ఉంపుడు గత్త కూతురు అన్నమాట ఈ భోపాల్ నవాబు 1960 వరకు జీవించున్నాడు 60 వరకు ఇతను హిందూ దేశంలోనే ఉండి జీవించాడు కానీ ఇతను ఎప్పుడైతే 1942 43 టైంలో పాకిస్తాన్ కావాలని చెప్పేసి జై పాకిస్తాన్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఉద్యమాలు చేశారు ముస్లిం లీగ్ వాళ్ళు వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చేసి హిందువులందరినీ ఊచకోత కొయ్యమని చెప్పేసి ఇతను అనేక ఆయుధాలని ఎంతోమంది సైనికుల్ని కూడా ఇచ్చాడు ఆ ఆయుధాలతో ఆ డబ్బుతోనే వాళ్ళు 1946లో డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కొట్టి చంపేసి తర్వాత బలవంతంగా పాకిస్తాన్ లాక్కున్నారు అలా లాక్కున్న తర్వాత ఇతను తన యొక్క భోపాల్ బ్యాంకులో ఉన్నటువంటి హిందువుల డబ్బంతా కూడా రాత్రికి రాత్రి పాకిస్తాన్లోని ఆ ఇస్లామిక్ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశాడు అంతేకాకుండా ఇతను తన యొక్క కుటుంబంలోని లీగల్ చిల్డ్రన్స్ అందరినీ కూడా పాకిస్తాన్కి పంపించేశాడు వాళ్ళతో చాలా విలువైన డైమండ్స్ బంగారం డబ్బంతా పంపించేశాడు అలా పాకిస్తాన్కి చేరిన వాళ్ళు జిన్నా యొక్క రికమెండేషన్తో జిన్నాకి ఈ ఇతని యొక్క ఇత
జిన్నా కి ఈ భోపాల్ ఖాన్ కి పటౌడి కి చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది జిన్నా యొక్క రికమెండేషన్ తో వాళ్ళు చాలా చాలా మంచి పదవులు చేపట్టారు ఈ సైఫ్ అలీ ఖాన్ గాడి ఈ ముత్తాత మన చిన్నాన అలా అనుకోవచ్చు వాళ్ళంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో మిలిటరీ లో చాలా చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు చాలా చాలా పెద్ద 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 మంత్రులుగా పని చేశారు ఇంకా వాళ్ళు పాకిస్తాన్ లోని చాలా చాలా ప్రభుత్వ శాఖల్లో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నారు ఈ ఉంపుడు గత్తుకు పుట్టినటువంటి ఈ సాజిదా ఖాన్ ని మాత్రం ఇక్కడ ఢిల్లీలో ఎవడో ఒక అనామకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ సాజిదా ఖాన్ యొక్క సంతానమే మన ఈ ఈ మన్సూర్ పటౌడి వీళ్ళంతా అన్నమాట ఈ సాజిదాకి వీళ్ళందరికీ ఇలా పుట్టి ఇలా పెరుగుతూ వచ్చినటువంటి వీళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే జిన్నా గాడ్ ఏం చెప్పాడంటే పోతూ పోతూ భారతదేశంలో ఉండే ముస్లింలు పాకిస్తాన్కి రావద్దు ఇక్కడ మీరు సంతానాన్ని పెంచి ఈ దేశాన్ని మీరు ఒక పూర్తి ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పేసి ఒక టార్గెట్ ఇచ్చాడు ఆ టార్గెట్ ని తీసుకున్నటువంటి ఈ మన్సూర్ పటౌడి ఖాన్ ఇంకా ఇట్లాంటి ఈ పకోడి ఖాన్లందరూ ఇక్కడే ఉండిపోయి ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి లవ్ జిహాద్ ద్వారా హిందూ స్త్రీలను వాళ్ళు కబ్జా చేయడమే ఆ విధంగా వాళ్ళు నెమ్మది నెమ్మదిగా హిందూ స్త్రీలతో డేటింగ్లు చేయడం రిలేషన్షిప్లు చేయడం పెళ్లి చేసుకోవడం మతం మార్చడం ఇటువంటి ఒక సరికొత్త జిహాద్కి తెరలేపారు ఆ జిహాద్లో భాగంగానే మన సైఫ్ అలీ ఖాన్ తండ్రి ఇద్దరు హిందువులతో రిలేషన్షిప్ నెరిపి తర్వాత ఒక హిందువుని పెళ్లి చేసుకొని ఆమెను మతం మార్చాడు తర్వాత ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు హిందువుల్ని పూర్తిగా పెళ్లి చేసుకొని మతం మార్చాడు అదేవిధంగా ఇతను తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఖాన్లను కూడా బాగా ప్రోత్సహించి ఎంతోమంది హిందూ అమ్మాయిలకు ఈ ఖాన్ల చేత పెళ్ళిళ్ళు జరిపించాడు ఇది చాలదా వీళ్ళు ఒక కరుడుగట్టిన మతోన్మాదులని ఇలా ఇటువంటి లవ్ జిహాద్ చేసినందుకు ఇలాంటి మతోన్మాదాన్ని ప్రోత్సహించినందుకు వీళ్ళకి మళ్ళీ పద్మశ్రీ అవార్డులు కూడా మన రాష్ట్రపతి చేతుల మీద ఇవ్వడం అవసరమా ఈ విషయం గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను హరి